శ్రీ వెంకటేశ్వరుడికి 7 శనివారాల పూజా విధానం. హిందూ దేవతారాధనలో ఒక్కో వారం ఒక్కో దేవుడికి విశిష్టత ఉంటుంది. అలాగే శనివారం కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం. కోరిన వారికి కొంగు బంగారంగా మారే కొండంత దేవుడు ఏడుకొండలవాడు. తిరుమలలో కురువై ఉన్న ఆ తిరుమలేశులు భక్తుల ఆపదల నుండి రక్షించే ఆపద్బాంధవుడు, అనాథ రక్షకుడు. మన జీవితంలో శనిదేవుడి ప్రభావం వలన ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటాం. ఆయన ప్రభావం మనల్ని ఎక్కువగా బాధించకుండా ఉండాలంటే వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ శ్రీనివాసుని కృప మనపై ఉంటే మనకు ఎలాంటి దోషాలు రావు. ఆ శ్రీనివాసుని కృపతో పాటు శనిదోషం కూడా పోవాలంటే 7 శనివారాలు పూజ చేయాలి. ఒకవేళ మహిళలు చేస్తే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి చేస్తే సరిపోతుంది. మరి ఆ పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. కట్టెదురవైకుంఠము కానా చేయనకొండ ఎటెలాయె మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదురవైకుంఠము కానా చేయనకొండ ఎటెలాయె మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ. ఈ 7 శనివారాల పూజా విధానం పద్ధతి ఏంటంటే, శనివారం ఉదయాన్నే లేచి దేవుడి గదిని శుభ్రం చేసుకుని వెంకటేశ్వర స్వామిని అలంకరించి సంకల్పం చెప్పుకోవాలి. ముందుగా బియ్య పిండి, పాలు, ఒక చిన్న బెల్లం ముక్క, ఇంకా అరటిపండు వేసి కలిపి చపాతీలా చేసి దానితో ప్రమిదలా చేయాలి. ఈ ప్రమిదలో తులు వేసి వెంకటేశ్వర స్వామి ముందు పెట్టి ఆవు నెయ్యి వేసి వెలిగించాలి. శనివారం వెంకటేశ్వరుడికి ప్రీతికరమైన రోజు. ఆ రోజు వైష్ణవులు ఎంతో శ్రద్ధగా శ్రీహరిని నియమనిష్టలతో పూజించేవారని పురాణాలు చెప్తున్నాయి. అందువల్ల శనివారం నాడు వేకుజామునే నిద్రలేచి శుచిగా స్నానం చేసి తులసికోట ముందు ఆవునేతితో గాని నువ్వుల నూనెతో గాని దీపం వెలిగించేవారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇలా చేసిన గృహంలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కొలువుంటుందని నమ్మకం. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రభారం మహాదైత్యకాలం నవోనీలకాయం దురావారమాయం సుపద్మా సహాయం భజేహం భజేహం. ప్రతి శనివారం సాయంత్రం పూట వెంకటేశ్వరుని ఆలయం దర్శించి గుడిలో ఆవునేతి దీపం పెట్టడం మంచిది. నేతితో దీపం వెలిగించేవారికి బాధలు తొలగిపోయి సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ప్రతి శనివారం ఒక పూట భోజనం చేసి బ్రహ్మచర్యం పాటిస్తూ నేల పడుకొని నిద్రించాలి. ఇలా 7 శనివారాలు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే దోషాలన్నీ తొలగిపోయి అనుకున్న పనులన్నీ జరుగుతాయని పురాణ శాస్త్రాలు గ్రంథాలు చెప్తున్నాయి. శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి 7 శనివారాల పూజా విధానం తెలుసుకున్నాం కదా. సాధారణంగా మనం ఆ దేవుణ్ణి ఏదైనా కోరిక కోరుకుంటాం. భక్త సులభుడు, వడ్డీ కాసులవాడైన వెంకటేశ్వర స్వామికి ఏదైనా మొక్కుకుని ముడుపు కట్టి కోరిన కోరిక నెరవేరాక ఆ ముడుపు స్వామివారి హుండీలో వేసి మొక్కిన మొక్కు తీర్చుకుంటాం. ఈ విధానం ఒకసారి తెలుసుకుందాం. శ్రీ వెంకటేశ్వర స్వామి ముడుపు అంటే ఏమిటి? అది ఎలా కడతారు? పిలిస్తే పలిగే కలియుగ దైవం కోట్లాది భక్తులకు ఇలవేలుపు, ఆపదముక్కులు వాడు, అనాథ రక్షకుడు. కొలిచిన వారికి కొంగు బంగారమైన శ్రీనివాసులే కష్టంలో కడతీర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకుని పూర్వం ముడుపులు కట్టేవాళ్ళు.
ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలి అని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలి అని, ఆటంకం ఉన్న నిర్మాణం పూర్తి కావాలి అని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఆ శ్రీనివాసునికి ముడుపు కడతారు. ఇంతకీ ఆ ముడుపు ఎలా కట్టాలి? వెంకటేశ్వర స్వామికి ముడుపు శనివారం రోజు ఉదయం నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పం నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి బట్టకి పసుపు తడిపి ఆరబెట్టి ఆ బట్టకు నాలుగు వైపులా కుంకుమ పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారో మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టకి 3 ముడులు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం గోవిందనామాలు చదువుకొని స్వామికి హారతిచ్చాక ముడుపుకు కూడా హారతిచ్చి ఆ ముడుపు మీ పనయ్యే వరకు స్వామి ముందే ఉంచాలి. కోరిక తీరాక ఆ ముడుపు తీసుకుని తిరుమల దర్శనకు వెళ్ళి ముడుపుతో పాటు కొద్దిగా వడ్డీ కూడా కలిపి పూండిలో వేయాలి. ఇది భక్తిగా నమ్మకంగా చేసిన వారికి వారి కోరిక నెరవేరుతుంది అని చెప్పబడుతోంది. సర్వే జనా సుఖినో భవంతు. జగజ్జాలపాలం కషత్కంఠమాలం శరచంద్రభాలం మహాదైత్యకాలం నభోనీలకాయం దురావారమాయం సుపద్మ సహాయం భజేహం భజేహం.